హాయ్ వియర్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే కింద రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేశారంటే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరే ముందు చూడొచ్చు. ఇప్పుడు మనం ఇన్స్టంట్ వడ ప్రీమిక్స్ తయారు చేసుకుందాము. మినప వడలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, కానీ వడ ప్రిపేర్ చేసుకోవాలి అంటే పప్పు నానబెట్టుకుని రుబ్బుకొని మనకి టైం చాలా పడుతుంది. బ్యాచిలర్స్ కానీ ఇంటి నుండి దూరంగా ఉండే వాళ్ళకి కానీ ఈ ప్రాసెస్ అంతా చేసుకోవడం చాలా కష్టం కదా. అలా కాకుండా ఇలా మనం వడా మిక్స్ తయారు చేసి పెట్టుకున్నాము అంటే అప్పటికప్పుడు పిండి కలుపుకొని మనకు కావలసిన వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టంట్ వడా ప్రీమిక్స్ తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. మినప్పప్పు 2 కప్స్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు 1/2 కప్, చాప్ చేసుకున్న కొత్తిమీర 1/2 కప్, సన్నగా ముక్కలు చేసుకున్న పచ్చిమిర్చి 5, చిన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు 2 టీ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్, సాల్ట్ 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత. ఈ వడా మిక్స్ని మనం 1 to 2 kgs తయారు చేసి పెట్టుకున్నాము అంటే 1 మంత్ వరకు ఈజీగా వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే 2 to 3 మంత్స్ కూడా వాడుకోవచ్చు. ముందుగా మినప్పప్పుని క్లీన్ చేసుకుందాము. ఒక స్ట్రైనర్లో వేసుకుని పైనుండి వాటర్ పోసుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టకూడదు, జస్ట్ పైనుండి వాటర్ పోసుకోవాలి. లేదా మనం ట్యాప్ కింద పెట్టుకొని కూడా కడుక్కోవచ్చు. ఇలా వాటర్ పోసుకొని కడుక్కున్న తర్వాత ఈ పప్పుని వెంటనే ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకుంటే బెటర్, ఎండ లేకపోతే ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. 2-3 అవర్స్ బాగా ఆరనివ్వాలి. పప్పు బాగా ఆరిపోయింది కదా, ఇలా పొడి పొడిగా ఆరిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని బ్లెండర్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం పౌడర్ చేసుకుందాము. ఇలా పౌడర్ అయిన తర్వాత బౌల్లోకి తీసి పెట్టుకుందాము. మరీ ఫైన్ పౌడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అంతా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సిన పని లేదు. జస్ట్ మనం పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ డ్రైగా అయ్యే వరకు వేయించుకుంటే చాలు. దీంట్లో 2 టీ స్పూన్స్ చిన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. 1 నిమిషం తర్వాత చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. బాగా వేయించుకోవాలి, వీటిలో మాయిశ్చర్ లేకుండా బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. 5-6 మినిట్స్ తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ కడిగి ఆరబెట్టినవైతే తొందరగా డ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ బాగా డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంది. ఇవి పచ్చిగా ఉంటే పిండి తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకని బాగా డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి. వీటిలోంచి మాయిశ్చర్ అంతా పోయి బాగా డ్రైగా అయ్యి ఇలా కలుపుతుంటే సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మినప్పప్పుని, ఆ పిండిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. 1-2 నిమిషాలు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రీమిక్స్ని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత తడి తగలకుండా 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అంతే, ఇన్స్టంట్ వడా మిక్స్ ప్రిపేర్ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా 1 మంత్ వరకు వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2 to 3 మంత్స్ వరకు కూడా వాడుకోవచ్చు. మనకు కావలసినప్పుడల్లా అప్పటికప్పుడు కలుపుకొని వడ తయారు చేసుకోవచ్చు. వడా మిక్స్ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ప్రీమిక్స్ నుండి వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్లో మనకు కావలసినంత ప్రీమిక్స్ తీసుకుని దాంట్లో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ పిండి పల్చగా అయిపోతుంది.
మనకు కావాలి అనుకుంటే ఉల్లిపాయలు ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇలా మనం వడలు చేసుకునే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి, బాగా కలపాలి. ఎంత ఎక్కువగా కలుపుకుంటే వడలు అంత స్మూత్గా వస్తాయి. తర్వాత పిండి సెట్ అవ్వడానికి 20 to 30 minutes పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ సరి చూసుకోవచ్చు, సాల్ట్ తక్కువగా ఉంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఒక 1/2 hour తర్వాత చిన్న బౌల్లో వాటర్ పెట్టుకుందాము. ఎందుకంటే చెయ్యి తడుపుకుంటూ గారలు చేసుకుంటే పిండి చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో చిటికెడు సోడా వేసుకొని కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. పొడి పిండి కదా, వాటర్ని బాగా పీల్చేసుకుంది, కొంచెం పిండి థిక్గా అయింది కదా, కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత చేతిని తడుపుకుంటూ వడలు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వడల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క వడని ఇలా కాగుతున్న నూనెలో వేసుకోవాలి. చేయి తడుపుకొని ఆ చేత్తో నిమ్మకాయ అంత పిండి తీసుకుని ఇలా చేత్తో రౌండ్గా చేసుకుని దాన్ని వడలాగా ఒత్తుకుని మధ్యలో హోల్ పెట్టుకోవాలి, ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో పట్టయాన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తిరిగేసుకోవాలి. ఇలా తిరిగేసుకుని అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పేపర్ టవల్ ప్లేట్లోకి తీసుకుంటే ఆయిల్ పీల్చేసుకుంటుంది. వేడివేడిగా మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చూసారా వడలు ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయాయో? గెస్ట్ ఎవరైనా వచ్చినా కూడా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఒకసారి తయారు చేసి పెట్టుకున్నాము అంటే పప్పు నానబెట్టి రుబ్బాల్సిన పని లేకుండా మనకు కావాల్సినప్పుడు ఇన్స్టంట్గా అప్పటికప్పుడు వడ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు చాలా ఇన్స్టంట్ మిక్సర్ చూసాం కదా, ఇన్స్టంట్ ఇడ్లీ మిక్స్, ఇన్స్టంట్ దోశ మిక్స్, రవ్వ దోశ మిక్స్, ఇన్స్టంట్ చట్నీ మిక్స్, ఇన్స్టంట్ పొంగల్ మిక్స్, ఇలాంటి బ్రేక్ఫాస్ట్లే కాకుండా ఇన్స్టంట్ బగారా మిక్స్ లాంటివి కూడా ఆల్రెడీ చూసాం కదా. లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.